హలో ఫ్రెండ్స్ అస్సలం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మై టాపిక్ ఈ సింపుల్ సిరప్ ఈ సింపుల్ సిరప్ అనే టాపిక్ మనకి ఫార్మాసూటిక్స్ సబ్జెక్ట్ లో యూనిట్ త్రీలో ఉంది అది మోనోఫైజిక్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ లోకి వస్తుంది సో అసలు సింపుల్ సిరప్ అంటే ఏంటి అంటే సిరప్స్ అంటే మెయిన్ గా ఇవి స్వీట్ గా ఉంటాయి అండ్ విస్కస్ గా ఉంటాయి అండ్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి సో స్వీట్ గా అంటే అందరికి తెలుసు తీయగా ఉండే వాటిని స్వీట్ అంటాము అండ్ విస్కస్ గా అంటే చిక్కగా ఉండే వాటిని విస్కస్ అంటాము ఇప్పుడు లైక్ హనీ ఉంటుంది కదా హనీ అనేది విస్కస్ ఇన్ నేచర్ లో ఉంటుంది అంటే చిగురు చిగురుగా సో దాన్ని ఏమంటాము అంటే విస్కస్ అంటాము అండ్ ఇవి కాన్సన్ట్రేటెడ్ ఆన్ సొల్యూషన్స్ ఆఫ్ సుక్రోజ్ సో సుక్రోజ్ ని మనము బాగా హీట్ చేసినప్పుడు లేదంటే షుగర్ ని మనము బాగా హీట్ చేసినప్పుడు అది కాన్సన్ట్రేటెడ్ గా విస్కస్ గా చేంజ్ అవుతుంది కదా సో అలాంటి వాటిని ఏమంటాము అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటాము సో వీటిని ఇప్పుడు ఈ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి అంటే మనకు వాటర్ కావాలి కదా సో ఎలాగా అంటే ఇప్పుడు మనం గ్లాస్ లో వాటర్ తీసుకున్నాము వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో షుగర్ మెల్ట్ చేసాము తర్వాత ఇది ఒక బౌల్లో వేసి దీన్ని హీట్ చేసినప్పుడు ఇదేమవుతుంది అంటే ఒక థిక్ గా లిక్విడ్ గా ఫామ్ అవుతుంది కదా సో ఇలాంటి ప్రిపరేషన్ ఏమంటాము అంటే సింపుల్ సిరప్ అంటాము సో ఈ సింపుల్ సిరప్ ని ఎలా పడితే అలా తయారు చేయరు ఫార్మసిటికల్ ఇండస్ట్రీలలో సో దానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది సో మనకి ఇండియన్ ఫార్మాకోపియా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనము సుక్రోజ్ స్టాండర్డ్ వాల్యూ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ని యూజ్ చేస్తాము అంటే ఒక సిరప్ ప్రిపేర్ చేయాలి అంటే సో ఇంత అమౌంట్ ఆఫ్ శుక్ర ని తీసుకొని మాత్రమే మనం సిరప్ ని తయారు చేస్తాము ప్రొసీజర్ లో ఏంటి అంటే ఇప్పుడు మనము జనరల్ గా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఒక బీకర్ ని తీసుకోవాలి ఈ ఫార్మసూటికల్ ప్రిపరేషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సింపుల్ సిరప్ ని సో హండ్రెడ్ ఎంఎల్ బీకర్ తీసుకుంటే దాన్ని దాంట్లో మనం ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంతైతే హండ్రెడ్ ఎంఎల్ కి ఇప్పుడు సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది కదా ఇప్పుడు మనం టెన్ ఎంఎల్ కి ప్రిపేర్ చేయాలనుకోండి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ సంథింగ్ వస్తుంది సో అంత సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ సుక్రోజ్ ని తీసుకున్న తర్వాత వేజెస్ తీసుకోవాలి వేజెస్ తీసుకున్న తర్వాత ఈ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత సుక్రోజ్ ని ఇలా ఇలా మనం డిజాల్వ్ చేసినప్పుడు అదేమవుతుంది అంటే దాన్ని ఈ డిజాల్వ్ చేసుకుంటూ హీటింగ్ చేయాలి దీన్ని హీటింగ్ చేసినప్పుడు మనం దాన్ని కంటిన్యూస్ గా ఇలా స్టిచ్ చేస్తూ ఉండాలి ఎందుకు అంటే కింద అడుగు పెట్టే ఛాన్స్ ఉంది సో అలా కాకుండా మనం కంటిన్యూస్ గా స్టీ చేస్తూ ఉండాలి సో ఇలాగా దీన్ని ఏమంటాము అంటే ఇది సింపుల్ సిరప్ యొక్క ప్రొసీజర్ సో ఫైనల్ గా ఇలా సిరప్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూల్ చేయాలి కూల్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ని యాడ్ చేయాలి ఇప్పుడు మనము హండ్రెడ్ ఎంఎల్ కి కంటైనర్ తీసుకున్నాం కదా బీకర్ తీసుకున్నాం కదా ఫిఫ్టీ ఎంఎల్ఏ అందులో వాటర్ తీసుకున్నాం కదా సో మిగతా ఫిఫ్టీ ఎంఎల్ కి మేకప్ చేసేసి మనము దీన్ని ఒక బాటిల్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది గ్లాస్ తీసుకున్నాను ఇందులో హాఫ్ హాఫ్ ద గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో ఇందులో నేనేం చేస్తాను అంటే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనుకోండి ఇది ఇందులో మెల్ట్ చేస్తాను మెల్ట్ చేసిన తర్వాత మనము దీన్ని ఈ ప్రిపరేషన్ ని గ్యాస్ పైన పెట్టేసేయాలి గ్యాస్ పైన పెట్టేసిన తర్వాత మనం ఫ్లేమ్ ఆన్ చేశాక దీన్ని ఇలా కంటిన్యూస్ గా స్టీర్ చేస్తూనే ఉండాలి ఇలా కంటిన్యూస్ గా స్టీర్ చేసి చేసేటప్పుడు ఏంటి అంటే ఇది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ కింద అడుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు సో ఇలాగా మనం కంప్లీట్ గా ఇది డిజాల్వ్ అయ్యే వరకు దీన్ని ఇలా హీట్ చేసుకుంటూ ఇది విస్కస్ గా వచ్చే వరకు దీన్ని హీట్ చేయాలి హీట్ చేస్తే ఇది మీకు సింపుల్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ అయిపోయిన సింపుల్ సిరప్ ని ఏం చేస్తాము అంటే ఫైనల్ గా హీటింగ్ అనేది కంప్లీట్ గా రెడ్యూస్ అయ్యే వరకు దాన్ని కూల్ చేసిన తర్వాత మాత్రమే ఒక బాటిల్ లోపల దీన్ని ఫిల్ అప్ చేసుకుంటాము ఇది మీకు సింపుల్ సిరప్ యొక్క ప్రొసీజర్ నెక్స్ట్ దీని కేటగిరీ కేటగిరీ అంటే నథింగ్ బట్ యూజ్ యూజ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే సింపుల్ సిరప్ ని ఫార్మసూటికల్ ఎయిడ్ ఆండో స్వీటనింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తాము అసలు ఫార్మస్యూటికల్ ఎయిడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్ ప్రిపేర్ చేస్తాం కదా అది సాలిడ్ డోసేజ్ ఫార్మ్ లో లైక్ టాబ్లెట్ గాని ఆయింట్మెంట్ గాని లోషన్స్ కానీ క్యాప్సూల్ గాని ఇలా మనము సిరప్ కానీ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్ నే నథింగ్ బట్ ఫార్మస్యూటికల్ ఎయిడ్ అంటాము ఎయిడ్ మీన్స్ హెల్ప్ చేయడం అన్నట్టు ఫార్మస్యూటికల్ అంటే ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు ఎక్సిపియన్స్ లాగా మనం ఏదైతే యూస్ చేస్తామో సో దాన్ని ఫార్మస్యూటికల్స్ అంటాము అండ్ ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం సో ఇవి రెండింటిని మిక్స్ చేసి మనము కంప్లీట్ గా ఒక ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కదా దాన్ని ఏమంటాము అంటే ఫార్మస్యూటికల్ ఎయిడ్ అంటాము అండ్ ఇది షుగర్ సిరప్ అనేది దేనికి అంటే ఇప్పుడు ఒక సిరప్ తయారు చేస్తున్నారు అనుకోండి ఆ సిరప్ లో మీకు షుగర్ ఇంత అమౌంట్ ఆఫ్ సింపుల్ షుగర్ అనేది యాడ్ చేయాలని ఉంటుంది సో అప్పుడు ఆ షుగర్ ఒకవేళ ఇన్ టేస్ట్ లో ఉంటే లేదంటే అన్ప్లీజన్ టేస్ట్ లో ఉంటే దాన్ని మాస్క్ చేయడం కోసం దీన్ని స్వీటనింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తాము అండ్ స్టోరేజ్ స్టోరేజ్ అంటే మనము దీన్ని ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయకూడదు స్టోర్ కూల్ ప్లేస్ అండ్ డ్రై ప్లేస్ ఇప్పుడు మనము బాగా ఎండ ఎండలో తీసుకెళ్లి పెట్టాము అనుకోండి అదేమౌతుంది అది డీకంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అలా కాకుండా ఇది దీన్ని కూల్ ప్లేస్ లో స్టోర్ చేయాలి అండ్ ఎక్కడ కూడా మాయిశ్చర్ లేని ప్లేస్ లోపల దీన్ని ప్లేస్ చేయాలన్నట్టు సో ఐ హోప్ ఇది సింపుల్ సిరప్ గురించి నా క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ